శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశేషాత్మక వార్తల సమాహార వ్యూనూసుకు స్వాగతం. నేను మీ అజయ్ బాబు. ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఆదుకున్నది చంద్రబాబు నాయుడే. బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య కితాబు. ఒంగోలు రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారం. వైకాపా అధికారంలోకి రాగానే ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ. తండ్రుల కోసం తనయుల విస్తృత ప్రచారం. మాగుంటా బాలినేనికి మద్దతు ఇవ్వాలని విన్నపం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్కు 250 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పేద బ్రాహ్మణులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లాలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 12 కోట్ల రూపాయల నిధులు అందజేయటం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ మాట్లాడుతూ, తాను రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి అనుకూల పోనాలు వీస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు, ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు కోట శంకర శర్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ ఎంవీఎస్ శర్మ, బ్రాహ్మణ ప్రముఖులు కుసుమకుమారి, లక్కరాజు కామేశ్వరరావు, టీవీ శ్రీరామూర్తి, అప్పాజీ ఎస్ఐటి రాజేష్, రాచపూడి శ్రీకృష్ణ, అగస్తరాజు శివయ్య, రాచకొండ శ్రీనివాస శాస్త్రి, సిబిఎల్ సుబ్రహ్మణ్యం, నేలబొట్ల సదాశివ శాస్త్రి పంతులు మరియు పెద్ద ఎత్తున బ్రాహ్మణ సోదర సోదరిమణులు పాల్గొన్నారు. సభానంతరం అభ్యర్థులు సిద్ధ రాఘవరావు, దామచల్ల జనార్దనులను ఘనంగా సత్కరించారు. ఏ పార్టీ రాజ్యానికి అవసరాలు సరిపడా పనులు చేస్తామని ఏది కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించాలి. మళ్ళీ కొత్త రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని మనం ముందుకు నడిపించాలంటే ఒక విజన్తో పద్ధతి ప్రకారం ముందుకెళ్తే తప్ప ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలంటే చంద్రబాబు గారు ఈరోజు ఒక నిమిషం కృషిపడి రోజు 14 గంటలు కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి రాజధాని లేదు. అమరావతి వచ్చిన తర్వాత బస్సులో నిద్ర, బస్సులో తిండి, బస్సులో పరిపాలన చేసిన మన ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరంలో టెంపరీ క్యాపిటల్ తయారు చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నాం. ఈ పరిపాలనలో మనం సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సర్వీస్ కానీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇవన్నీ చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాం. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే రోజు మీరు మీడియాలో చూస్తారు, ప్రింట్ మీడియా చూస్తారు, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తారు, కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకెళ్లే పరిస్థితుల్లో మనకి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, నరేంద్ర మోడీ గారు మనం సహకరించట్లేదు, మనకు రావాల్సిన ఫండింగ్ ఇవ్వట్లేదు. దీని మీద మన ధర్మ పోరాట ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ప్రజల్లో తీసుకెళ్లి మన జరిగిన అన్యాయాన్ని మనం వివరిస్తున్నాం. ఇన్ని సమస్యలు ఇన్ని ఇబ్బందులుగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆపట్లేదు. ఆ ఇబ్బందుల విజయ ఆలోచనతో ఈరోజు అన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక చంద్రన్న కానుకలు కానీ, చంద్రన్న పెళ్లి కానుకలు కానీ, అట్లనే చంద్రన్న బీమా కానీ ఈరోజు అనేక కార్పొరేషన్లు పెట్టాం. అదే మాదిరిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఆనంద సూర్య గారు టేకప్ చేసిన ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటికి 285 కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు తీసుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో అందరికీ ఇవ్వడం జరిగింది. దీంట్లో భారతీయ విద్యా పథకం కానీ, గాయత్రి విద్యా పథకం కానీ, కచ్చిప పథకం కానీ, గరుడ పథకం, చాణిక పథకం, వశిష్ఠ పథకం, ద్రోణాచార్య పథకం ఈ ప్రకారం అనేక మంది ఆదుకోవడం జరిగింది. భారతదేశంలో ఈరోజు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ లేదు, అగ్రగోదావరికి ఎక్కడా లేదు. ఇది బ్రాహ్మణ కార్పొరేషన్ గ్రామానికి మాతృ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రిగా తీసుకోవటం, వైశాఖ కార్పొరేషన్ కావాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరి అగ్రపొలాలు అయినప్పటికీ కొంతమంది పేదరికంగా ఉంటారు,
మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, వారికి కనీసం తినడానికి తిండి ఉండదు, అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ కొంటే వైఎస్ఆర్ కార్పొరేషన్ కూడా ఇచ్చి వైఎస్ఆర్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకరు మా ప్రదర్శన వెంకటేశ్వర గారు కూడా ఇవ్వటం జరిగింది. మేము కూడా అంతా కూడా క్యాంపెయిన్ ఉంది. ఈరోజు ఒక నిర్ణయాలు కంప్లీట్ చేసుకొని మన ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఏదైనా మనం ఒకసారి గమనించుకుంటే వైఎస్ఆర్ విభజన జరిగిన తీరు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు మనకు బైఫర్కేషన్ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆ రోజు విభజన చేశారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు మనకి సహకరిస్తాము, పెద్ద స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం, వాళ్ళతో కూడా కలిసి మనం కూడా ఎన్నికల్లో పోటీ చేయటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు 21 సార్లు మన ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా వాళ్ళు ఏది కూడా ఈరోజు పోవడం కానీ ఏది కూడా వాళ్ళు సహకరించట్లేదు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ మనం వాళ్ళు ఇంకా చేయదని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారు మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఏదైనా కూడా మనం విజయం జరిగిన తర్వాత 16,000 కోట్ల బడ్జెట్తో మన రాష్ట్రం బయటకు వచ్చాం. ఈరోజు పూర్తిగా ఎంతో ఇబ్బందులతో బస్సులో అయితే ముఖ్యమంత్రి గారు బస్సులో నుంచి ప్రారంభించారు, ఎక్కడ కూర్చోవడం తెలియదు, క్యాపిటల్ ఎక్కడో తెలియదు, ఎన్ని ఇబ్బందులతో ఆయన మన అమరావతి అనేది ఆ రోజు రైతు ఇవ్వటం, దాని తర్వాత పేరు పెట్టుకొని దాని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు ఎన్నో ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ సోర్స్ అంతా కూడా అప్పట్లో హైదరాబాద్లో అడిగి పెడితే మాకు రెవెన్యూ సోర్స్ కూడా లేదు, రెవెన్యూ సోర్స్ కూడా పూర్తిగా ఇబ్బందులు ఉండేవారు. దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఏదైనా ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి ఒక్కొక్క పోటీ ఈరోజు జిల్లాలు కంటిన్యూ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి అటు కేంద్రం సహకరించకపోయినా ఇటు ఒక పక్క తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, ఈరోజు ఒక సమతూలమైన నాయకులు కాబట్టి మన ఇతర దేశాలకి ఆయన వెళ్ళటం, మనం చేసే పనులు కూడా మనకు ఏదైతే ఉన్నాయో దానికన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ స్పాన్సర్ చేసుకొని ఈరోజు ఒక్కొక్కటి కూడా మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. మన జిల్లా కూడా ఈరోజు కాపాడు పెడతా ఏషియన్ రాష్ట్రం ఇక్కడ మనకి చేస్తున్న రామాయపట్నంలో అది కూడా మన ఫౌండేషన్స్లో వేశారు, దాన్ని కూడా మనం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న సిద్ధరాఘవ గారి ముందు నేను ఇప్పుడు బ్రాహ్మణ ఆడపడుచ కాకుండా మీ అందరినీ కూడా ఓటర్ మహాశైలు, ఓటర్ దేవుళ్ళు, ఈ భావి మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర నిర్మాతలుగా మిమ్మల్ని భావించి ఒకే వేడుక చేసుకున్నానండి, చేయబోతున్నాను. ఈ ప్రకాశం జిల్లా కోడలాగా ఉండి ఎన్ని కుట్రలు అనేది మీ అందరికీ తెలుసు, ఈ జిల్లా పైన కూడా ఎలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది ఒక విషయం చెప్తాను. మరి ఈ జిల్లా ఇప్పటికీ కూడా ప్రకాశం జిల్లా అంటే చీకటి జిల్లా అని ఇంతకుముందు పేరుండేది, కానీ ఆ పేరు నుంచి చీకటి అనే అక్షరాన్ని కూడా చిమ్మ చీకటిలో చీల్చుకుంటూ ఈ రోజున ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా ఎన్నో ప్రకాశవంతంగా వెళ్ళిపోతుంది. మరి ముఖ్యంగా దమచర్ల గారికి మీరు ఉన్నారని కాదు కానీ అసలు హౌసింగ్ లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూడా పోరాడారు. మరి ఈ జిల్లాలోనే అత్యధికంగా హౌసింగ్ తెచ్చుకున్న ఘనత దామచర్ల గారు ఆయన నియోజకవర్గానికి, అది మా అందరికీ తెలుసు. అటు కేసీఆర్ గారు ఇటు మోడీ గారి సహాయంతో ప్రతిపక్ష నేత ఈ ప్రకాశం జిల్లాని, అలానే దీని వెనుకలో ఉన్నది తర్వాత వచ్చే నెల్లూరు రాయలసీమ జిల్లాని కూడా పూర్తిగా మళ్ళీ చీకటి రాజ్యంగా చేర్చాలని, కరువు కాటకాలకు నెట్టేయాలని చెప్పని ఈ రోజు కృష్ణా జలాల పైన, అలానే మనకి రాబోతున్న 24,000 కోట్లతో అసలు భారతదేశంలోనే అత్యధికంగా ఒక విదేశీ ఏదైతే సంస్థ వస్తుందో పల్ప్ ఇండస్ట్రీ, వీటన్నింటినీ కూడా ఆపేయాలని చెప్పని, అంటే మనందరికీ ఇక్కడ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం అనే కాకుండా అసలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని కూడా అడ్డుకోవాలని చెప్పని చేస్తున్న కుట్రాన్ని కూడా మీరు గమనించి అలాంటి వ్యక్తులకి మనం తోడ్పాటు అందించకుండా మరొకసారి మీ 2 అమూల్యమైన ఓట్లు, 5 సంవత్సరాలు మన భవిష్యత్తుని నిలబెట్టే ఓట్లు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇక్కడ వేయాలని చెప్పని. ఆ రోజు మనం అధికారంలో ఉన్నాము, పరామర్శించాము, డప్పించాము, కానీ ప్రతిపక్ష నేతగా ఉండి ఒక క్షణమైనా మీ గురించి ఆలోచించారా? మిమ్మల్ని పరామర్శించాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన జనార్దన్ గారు ప్రతిపక్షంలో ఉండి కూడా అప్పుడు కూడా మనందరి గురించి ఆలోచించేవారు, కానీ ఈ రోజున ఆయన చనిపోయిన వాళ్ళని పరామర్శించలేదు, ఇళ్ళకెళ్ళి కూడా కనీసం అడగలేదు. కానీ ఆ రోజు మనం అందరం జనార్దన్ గారి దగ్గర
చేశారు. అందుకని చెప్పేసి మీకు ఒకటి, మీకు ఒకటే కోరుకుంటున్నా, అభివృద్ధి అవినీతి న్యాయం ధర్మం. ఇకపోతే మన ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీతారామారావు గారి గురించి మనం చెప్పనక్కర్లేదు. వారు అనిచ్చం గ్రామాలందరికీ అండదండ కావచ్చు, మన శ్రేయస్సునే వారి శ్రేయస్సుగా కోరుకుంటూ మనందరికీ అండదండగా ఉంటారు. వెళ్ళు వారి ఫ్యామిలీ కూడా ఎప్పుడు మనకి అండగా ఉంటారు. ఒకటే మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది, న్యాయం ధర్మం అవినీతి దీన్నీ తరిమి పట్టే విధంగా ఓటుతోనే మనం గెలవాలి. ఎందుకంటే వాళ్ళు సీట్లు అంటున్నారు, లాస్ట్ ఇయర్ సీట్లు ఇస్తున్న వాళ్ళు గెలిచేది ఎవరు ఉండరు, తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు. ఆ నియోజకవర్గాలనే వాళ్ళు తరిమి పట్టారు, మనల్ని గమనించారో లేదో, ఇద్దరికి సీట్ ఇవ్వదని చెప్పేసి. అటువంటి మాయ మాటలు నమ్మకండి. రాబోయే కాలంలో మన కార్పొరేషన్ ద్వారా ఇంకా అభివృద్ధి చేసుకుందాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గుత్తికొండవారిపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన బాలినేనికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల ప్రచార వాహనంపై బాలినేని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం బాలినేని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారుమూడి కృష్ణారెడ్డి, నూనె విజయభాస్కర్ రెడ్డి, గాదె అంజిరెడ్డి, శేషిరెడ్డి, కోటిరెడ్డి, సుధాకర్ రెడ్డి, శనగల బ్రహ్మారెడ్డి, పున్నారెడ్డి, నూనె సుబ్బారెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక పనులు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మీ అందరికి తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాల నుంచి కూడా గమనించారో లేదో, మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కరువు కాటకాలతోటి మన ప్రకాశం జిల్లా అంతా కూడా కరువు కాటకాలతో ఉన్నాయి. ఒక ప్రకాశం జిల్లా కాదు, రాష్ట్రం అంతా కరువు కాటకాలతో ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడవు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాన్ని కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా హరితాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా వర్షాలు పడుతూ ఎంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పరిస్థితి చూస్తుంటే అధ్వానంగా ఉంది. మళ్ళీ మంచి పరిస్థితి రావాలంటే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుందని కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏ పథకాలు పెట్టారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు. మీ అందరూ తెలుసు రాజశేఖర్ గారి కుటుంబం అంటే మాట మీద నిలబడే కుటుంబం. తప్పకుండా ఏదైతే పథకాలు చేస్తా ఉన్నాడో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ ముందర 600 హామీలు ఇచ్చాడు. ఆ 600 హామీల్లో 1-2 కూడా సరిగ్గా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయటం కష్టమవుతుంది, ఎందుకంటే 85,000 కోట్లు ఉన్నాయి, కష్టమవుతుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి కపట నాటక సూత్రధారి అతను, మరి రైతులు మాఫీ చేస్తాను నేను, ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు ఎవరైనా అక్క చెల్లెలు కనిపిస్తే అమ్మ మీ బంగారం రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, ఖచ్చితంగా మీ ఇంటికి మీ బ్యాంకులో ఉన్న బంగారం అంతా కూడా తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎంతో మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరికైనా బంగారం తీసుకొచ్చి ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. మరి అట్లా పరిస్థితులు లేకుండా మరి కొంచెం రుణమాఫీ కొంచెం రైతులకు రుణమాఫీ కొంచెం చేసి
మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి నాలుగో విడత ఐదో విడత రుణమాఫీ ఇప్పుడు చేస్తే ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు అని చెప్పి ఓట్లేస్తారనే ఉద్దేశంతో మరి రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. 500 రూపాయలు కడితే ఇల్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి నెల కట్టాలా? అది 20 సంవత్సరాల పాటు కడితే అప్పుడు ఆ ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. వాస్తవానికి తెలంగాణలో స్క్వేర్ ఫీట్ 900 రూపాయలకి కడతా ఉంటే ఇక్కడ 2200 రూపాయలు కడతా ఉన్నారు. అంటే మీ డబ్బుతోటే మీ ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నారు తప్ప వాళ్ళు సొంతంగా ఇస్తుంది ఏం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను అధికారులకు వస్తే 1 రూపాయి కూడా కట్టించుకోకుండా వాళ్ళు ఏదైతే శాంక్షన్ చేశారో అవన్నీ కూడా డబ్బులు కట్టించుకోకుండా మొత్తం కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తెలియజేసుకుంటా ఉన్నాం. 1 రూపాయి కూడా నాకు తెలిసి గుర్తుకున్న పాలన కూడా 30 ఇల్లు శాంక్షన్ అయింది అనుకుంటాను. 25 ఇల్లు వాళ్ళందరూ కూడా రూపాయి కట్టకుండా మేము అధికారులకు వస్తే రూపాయి వాళ్ళకి రూపాయి కట్టకుండా వెంటనే ఒక నెల రోజులనే మీకు మీ ఇల్లు మీరు రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్ మరియు గాంధీ పార్క్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్ పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, సిరిగిరి రంగారావు, కొఠారి రాము, మేడికొండ మోహన్ రావు, సిద్ధా సూర్యప్రకాశరావు, మాలెంపాటి కృష్ణారావు, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. తెలుగు వాణి పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, ఫుల్లు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, ముఖ్యంగా రేపు 11వ తారీఖు పార్లమెంటుకు అసెంబ్లీకి 2 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ సర్వీస్ కానీ బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్స్లో మేము అన్నీ కూడా పర్యటన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా తిరుగుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, మహిళలు ఎస్పెషల్లీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి, వారిని కూర్చోబెట్టాలి. జయంతో వారంతా ఉన్నారు. డెఫినెట్గా రేపు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. నేనైతే పశ్చిమ ప్రాంతానికి ఒక భరోసా ఇచ్చాం, రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి. మీ వెనకబడిన ప్రాంతం, మీ ప్రాంతానికి నేను ఏదైతే దర్శిలో 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అభివృద్ధి చేసిన ఏకైక ప్రాంతం దర్శ కాన్స్టిట్యున్సీ. మీ రిమైనింగ్ 6 నియోజకవర్గాలు కూడా అదే తందాలో చేస్తారని వారికి మాట ఇచ్చాను. డెఫినెట్గా ఆ గ్రామాలను కూడా పట్టణాలుగా తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు రావటం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు బాబు గారిని అధికారంలో తీసుకురావాలని, అందువల్ల సందేహం లేదు. అట్లానే ఇక్కడ సంబంధించి మా సెగ్మెంట్ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి
దామచల జనార్దన్ గారు కూడా ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో చేయటం జరిగింది. గత 15 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఒంగోలు పట్టణంలో కూడా అన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా తీసుకురావటం జరిగింది. అందువల్ల నేను ఒంగోలు ప్రజానీకానికి ఇక్కడికి విచ్చేసిన వాకర్స్ క్లబ్ సంబంధించి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాం, మంచి వ్యక్తులు గెలిపించండి, మీకు పరిపాలన అందుబాటులో చేస్తాం, ఒక మంచి సమర్థవంతమైన పరిపాలన ఇస్తాం. దానికి ఇక్కడి నుంచి దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో, అట్లానే ఎంపీగా నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా ఒంగోలు ప్రజానీకానికి అప్పీల్ చేస్తాను. ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు వాకర్స్ క్లబ్ ఏదైతే రంగారెడ్డి చెరువు కానీ గాంధీ పార్క్ కానీ ఇవన్నీ కూడా వాకర్స్ని ఒకసారి కలవటానికి ఈరోజు మేమంతా నేను మన ఎంపీ అభ్యర్థి మన రాఘురావు గారు అందరం కూడా వచ్చాము. ఈరోజు ప్రజల్లో ఒక మంచి ఆదరణ, చేసిన పనులు ఇవన్నీ పట్టిన తర్వాత ప్రజల్లో కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ఆదరణతో వాళ్ళు పలకరించడం జరుగుతూ ఉంది. మనం ఒకటే ఈరోజు రంగారెడ్డి చెరువు కానీ లేకపోతే గాంధీ పార్క్ కానీ ఇవన్నీ కూడా గాంధీ పార్క్ మూత వేసి 12 ఏళ్ళు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ పబ్లిక్ వస్తున్నారని చెప్పి దానికి ఒక మానిటర్ ఒకటి ఇది కూడా పెట్టాం. ఎవరి సాటర్డే సండే ఒక మూవీ వేసేటట్టు ఇక్కడ కూడా పెట్టాం. దానికి అందరూ కూడా ఈవినింగ్ అయితే 2000 మంది పైన ఇక్కడికి వచ్చే రకంగా దీన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. అదేవిధంగా రంగారెడ్డి చెరువులో కూడా నైట్ ఈవినింగ్ 6:30 కూడా లైటింగ్ కావాలంటే లైటింగ్ ఇచ్చాం. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కావాలంటే దానికి మళ్ళా వాకింగ్ ట్రాక్ ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. ఈరోజు వాళ్ళకి అడిగినట్టు అన్నీ కూడా చేసాం. ఏదైనా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో అవన్నీ తెలుసుకొని ఇవాళన్నీ కూడా చేసాం. ఈరోజు ఇందాక కూడా పేపర్లో చూసాం మంచినీళ్ళ స్కీమ్ ఏదో ఆగిపోయింది. మేము వచ్చిన తర్వాత మంచినీళ్ళ స్కీమ్ని గొల్లకమ్మని చేసి దాన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి అతను చెప్పాడు. దాన్ని ఇందాక ఈనాడులోనో ఏదో పేపర్లో చదివాను. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, 3 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒకసారి మంత్రిగా చేసావు, అసలు గుళ్ళకమ్మ నుంచి నీళ్లు తీసుకురావటం ఎట్లా చేయాలి, అసలు వాటర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా ఆలోచించలేకుండా ఏదో టైం పాస్ చేసి హైదరాబాద్లో కూర్చొని లేకపోతే ఊళ్ళన్నీ తిరుగుతా. ఈరోజు గుళ్ళకమ్మ నుంచి పైపు లైన్లు ఆల్రెడీ అయిపోయి 4 కిలోమీటర్లు పైపులు ఫ్యాక్టరీ షార్టేజ్ ఉంటే ఆల్రెడీ ఫిల్టర్ బెడ్స్ కట్టాము, ఓవర్హెడ్ ట్యాంక్స్ కడతా ఉన్నాము, ఇంకా నువ్వు వచ్చి చేసేది ఏందనేది నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రజల్ని మోసం చేయడానికి, ఇప్పుడు 2 ఎలక్షన్కి చెప్పాడు నీళ్లు రోజు ఇస్తేనే పోటీ చేస్తానని, ఈరోజు మళ్ళా కూడా మభ్య పెట్టడానికి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటం, ఏదో విధంగా జనాల్ని మభ్య పెట్టే పనులు ఈరోజు చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా 3 టర్ములు ఏం చేశారు, నిద్రపోయారా? 3 టర్ములు అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి బంధువు అన్నావు, ఒకసారి మంత్రి ఇచ్చారు, అప్పుడంతా నిద్రపోయి ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎవరు ఇళ్లలోకి నీళ్లు పోకుండా చేస్తాను, వర్షం పడితేనని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడా కూడా స్లమ్ ఏరియాస్ అన్నీ కూడా డెవలప్ చేసాం. ఈరోజు అన్ని డ్రైనేజెస్ కట్టాం. ఇంకా ఆయన వచ్చి ఇక్కడ చేసేది కానీ లేకపోతే చెప్పేది కానీ ఏది లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ దొంగ మాటలు మానుకొని రియాలిటీగా రా ముందుకొచ్చి రియాలిటీగా ఏం పని చేయాలో అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి కూడా అతనికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకి ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఎన్నో నిధులు ఇచ్చారు. ఆ రోజు రాఘవరావు గారు అయితే ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి ఆయన కూడా నిధులు ఇచ్చారు. దాంతో ఈరోజు 8 బ్రిడ్జీలు కట్టినా కానీ లేకపోతే రోడ్లు వేసినా ఎక్కడికి పోయినా కూడా ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్ ప్రకారం పనిచేసాం మనం చేసాం. కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలు కూడా మంచి వాళ్ళు రాగానే ఆదరణతో వాళ్ళంతా కూడా పలకరిస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు టౌన్లో చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదైతే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి ఇన్ని ఏదైతే చేయగలుగుతా ఉందో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆస్వాదించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన మళ్ళీ అవసరం. ఆయనలాగా పనిచేసే వాళ్ళు 18 గంటలు పనిచేసి రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి బాబు గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, వస్తేనే మళ్ళీ రాష్ట్రం ముందుకు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కొంతమంది తెలియక ఏదో జగను అంటూ ఉన్నారు. 16 సీట్లు స్టార్ట్ షీట్లో ఉండే వ్యక్తి
అతను ఆల్రెడీ అధికారంలో లేనప్పుడే అవినీతిపరుడు. ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎవరైతే మీకు అన్ని విధాలుగా బాగుంటుందో అన్నీ చూసి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజల్లో విపరీతమైన స్పందన కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. ఇంతవరకు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం మాకేం చేసింది అనేటువంటి ప్రశ్న, ప్రభుత్వం పట్ల ఏమాత్రం వ్యతిరేకత ఎక్కడ ఒక్క ప్రాంతంలో కూడా కనిపించలేదంటే నా ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆశ్చర్యానికి గురవుతా ఉన్నా. చాలా గొప్ప విషయం ఇది మాత్రం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతగా ఉండేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటారో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనలు ముందుకెళ్తూ ఉంటారు. ఒంగోలులో ప్రత్యేకంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ మన అందరూ కూడా అందరూ వాకర్స్ వచ్చినారు. ఇక్కడ కలుసుకున్న కోసం ఇద్దరు రావడం జరిగింది. అభివృద్ధి, ఆరోగ్యం, ఆరోగ్యం పట్ల కూడా అందరికీ బాగా అవగాహన పెరిగింది. దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రంగారెడ్డి చెరువు చుట్టూ కానీ ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ గా మార్చి చేసినటువంటి ఘనత మా కామచల్ల జనార్దన్ గారికి ఎందుకున్న విషయం తెలియజేస్తాను. అలాగే అందరూ గాంధీ పార్క్ లో ఏమాత్రం కార్యక్రమాలు లేని రోజుల్లో గాంధీ పార్క్ ను అభివృద్ధి చేసి అందరికీ సాయంత్రం పూట ఒక మంచి వినోదంగా ఉండేటట్టుగా ఆహ్లాదంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించింది కూడా మా దామచల్ల జనార్దన్ గారి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే సీతారాఘవరావు గారు ఏదైనా సరే అభివృద్ధికి సంబంధించి కానీ ఇబ్బందికి సంబంధించి కానీ ఏమైనా సహాయం అడిగితే 5 నిమిషాల్లో ఆ సమస్యని పరిష్కరించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అనేది నాకున్నటువంటి అభిప్రాయం కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని మనం పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించడం ద్వారా ఒక మన మంచి వాతావరణాన్ని తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ఇదే రాష్ట్రాన్ని బాగు చేస్తానని. అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడిన వ్యక్తి ఏ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికే ఇష్టపడలా. అంటే ముఖ్యమంత్రి నువ్వు అసెంబ్లీకి వెళ్తావా? ఈ పార్టీ తరఫున అంతమంది శాసనసభ్యులు గెలిపిస్తే ప్రజల పక్షాన నువ్వు అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి నువ్వు అసెంబ్లీ నుంచి పారిపోయినటువంటి వాడివి. ముఖ్యమంత్రి అయితే నేను అసెంబ్లీకి వెళ్తాననే విధంగా ఈ ఆలోచన ధోరణిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పెళ్ళూరు గ్రామంలో యువ నాయకుడు దామచల్ల సత్య, మంత్రి సిద్ధారాఘవరావు, అల్లుడు మన్యం సంతోష్ ఫణికుమార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఎంపీగా సిద్ధారాఘవరావును, ఎమ్మెల్యేగా దామచల్ల జనార్దన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి మన పార్లమెంట్ అభ్యర్థి సిద్ధారాఘవరావు గారు అల్లుడు ఫణీంద్రబాబు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, మాజీ పిడిసిసి బ్యాంక్ డైరెక్టర్ తిరుపురావు వెంకట్రావు గారు, మేమందరం మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఈ పెళ్ళూరు గ్రామం 2014 ముందు ఎలా ఉంది, 2019 తర్వాత ఎలా ఉంటుంది, 14 నుంచి 19 లోపు ఎలా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అభివృద్ధిలో రాజీ పడకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా మన స్థానిక శాసనసభ్యుడు జనార్దన్ రావు గారిది. ఏది ఏమైనా మన రాష్ట్ర పరిస్థితి మీ అందరికి తెలుసు. లోటు బడ్జెట్ లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అటు అభివృద్ధి పైన, సంక్షేమ కార్యక్రమాల పైన రాజీ లేకుండా 2 జోడు గుర్రాల్లాగా సవారు చేపించి మన అన్ని వర్గాల ప్రజలకు మన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వబోతున్నాం, ఇస్తున్నాం కూడా. ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. అలాగే ఈ ఒంగోలు బాగుండాలంటే మళ్ళీ శాసనసభ్యులుగా జనార్దన్ రావు గారు రావాలి, అవునా కదా? అలాగే ఈరోజు మన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మన సిద్ధారాఘవరావు గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఆయన మంత్రిగా ఈ జిల్లాకి, మన రాష్ట్రంలో
జిల్లాకి 5 సంవత్సరాలు మంత్రిగా చేసి ఈరోజు మన జిల్లా పట్ల పూర్తి సమస్యల పట్ల పూర్తి అవగాహన వ్యక్తి మన సిద్ధా రాఘవరావు గారు. మీరు ఒక అర్థం గమనిస్తే అటు ఈ జిల్లాలో ఎంపీగా ఎవరైతే స్థానికేతరుగా గెలిచారో వాళ్ళ హయాంలోనే ఈ యొక్క ఒంగోలు అభివృద్ధి జరిగింది. అది నిజమా కాదా? అలాగే మనం స్థానికేతర అయినటువంటి ఇద్దరిని తిరిగి సైకిల్ గుర్తు పైన మనం గెలిపించాలి. ఒకళ్ళని రాఘవరావు గారిని పార్లమెంట్ గా, రెండు జనార్దన్ రావు గారిని శాసనసభ్యులుగా మనం ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి మీరు నిన్ను మనసుతోటి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా అభ్యర్థులు వచ్చినట్టుగానే సత్యా కానీ లేదా రాఘవరావు అల్లుడు గారిని రావడంతో అభ్యర్థులు వచ్చినంత ఉత్సాహం మీ అందరిలో కనిపిస్తా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి ఎంత ఉత్సాహం ఉందో ఇక్కడ మీ అందరు చూసిన తర్వాత అర్థమవుతా ఉంది. మీరందరూ కూడా ఒకసారి సీరియస్గా ఆలోచించాలి. అసెంబ్లీకి జరుగుతున్నటువంటి పోటీ, 15 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి దామచల్ల జనార్దన్ గారికి, ఈ 5 సంవత్సరాల కాలంలో పెళ్ళూరు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎప్పుడూ ఎక్కడా కూడా జరగలేదు. అందరికి వాస్తవమే కదా. కాబట్టి అభివృద్ధి వైపు మీరందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి మంత్రి బాలినేని శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గానికి ఏమాత్రం ఉపయోగ విషయం సత్యం. కాబట్టి మీరందరూ కూడా రాబోతో చెన్న జనార్దన్ గారికి మంచి మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమర్థవంతమైన నాయకుడు అనేది మనకు కావాలి. ఆ సమర్థత చేయగల కెపాసిటీ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు. ఆయన సారథ్యంలో ఈరోజు మన ఒంగోలు కార్యక్రమాలు, ఒంగోలు గ్రామంలో మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను మన దామచల్ల జనార్దన్ గారు చేశారు. ప్రతి చోట కూడా మనకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పించారు. అలాగే సిద్ధా రాఘవరావు గారు మన 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు. అలాగే దామచర్ల జనార్దన్ గారు కానీ సిద్ధా రాఘవరావు గారు కానీ 2 చోట్ల కూడా అభివృద్ధి చేసి చూపించిన నాయకులు, స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులు. మనకు అందుబాటులో ఉండే నాయకులు ఉంటే మనం ఎప్పుడన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, ఏ అభివృద్ధి చేసుకోవాలనుకున్నా మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి. ఇద్దరు కూడా చేసి చూపించి పని చేసి చూపించిన నాయకులు కాబట్టి మనం ఖచ్చితంగా మరొకసారి ఇద్దరికి కూడా ఓట్లేసి ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆశిస్తున్నాను. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వారి తనయులు మాగుంట రాఘవరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డిలు ఒంగోలు నగరంలోని కోర్టు వీధి, గాంధీ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మాగుంట రాఘవరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం గాంధీ రోడ్డుని ఇంటింటికి, దుకాణాల వద్దకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి బాలినేని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, ఒంగోలు మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు వేమూరి శ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షుడు జాజుల కృష్ణ, పట్నం మధు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కోడూరు కిషోర్, నగరాధ్యక్షుడు నల్లమల్లి బాలు, మిరియాల కృష్ణ, తాత బదరి, ప్రవీణ్ కృష్ణ, నల్లమల్లి కుమార్, వేమూరి సాగర్, బియ్యపు విజయ్, జడా వెంకటేష్, జయకృష్ణ, రంజిత్, పోకల అనురాధతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ రోడ్ 25th డివిజన్లో పార్టీ కార్యాలయం ఓపెన్
ఓపెనింగ్ సందర్భంగా ఇవాళ నేను మాగుంట గారు అబ్బాయి కలిసి ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా ఇది నేను 4-5 ఎలక్షన్స్ కంటిన్యూ చేశాను. ఇంత ప్రజా అభిమానం ఏ ఎలక్షన్లో ఇంత ఊపు నాకు ఎప్పుడు కనిపించలేదు. సో ఈసారి నా దేశంలో బై ఎలక్షన్ కంటే ఎక్కువ మాకు మెజారిటీ వస్తుందని, అట్లాగే మామిడి గారికి 100,000 పైన ఎంపీగా మెజారిటీ వస్తుందని నాకు అనిపిస్తుంది. సో ప్రజలు కూడా బాగా స్పందన ఉంది. మాకు ఇంత క్యాడర్ కూడా ఇంత ఎప్పుడు ఇంత ఎక్కువగా లేదు. వైశ్య కమ్యూనిటీలో కూడా లీడర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. సో ఓటింగ్ కూడా అంతే ఈక్వల్గా వస్తుందని ఆశిస్తూ. ఒంగోలు 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా సిద్ధ రాఘవరావుకు, ఎమ్మెల్యేగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి విచ్చేసిన జనార్దన్కు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మండలంలోని చింతాగారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ పర్యటనకు విచ్చేసిన బాలినేనికి డప్పు వాయిద్యాల మధ్య పూలవర్షంతో పార్టీ కార్యకర్తలు సాదర స్వాగతం పలుకుగా, ఎన్నికల విజయరథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓటర్లను చైతన్యపరుస్తూ బాలినేని తన ప్రచారాన్ని సాగించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బాలినేని మత్స్యకారుల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 12,000 రూపాయలు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. సబ్సిడీ ద్వారా మత్స్యకారులకు బోట్లను అందిస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అట్లానే ఉంటుంది. తప్పకుండా సుఖ సంతోషంతో ఉంటారు, వర్షాలు పడతాయి, శుభ్రంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు తెలియజేసుకుంటామన్నా. ఎంత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పాటు పాదయాత్ర చేసి మరి పేద పడుగు వర్గాలకు, మరి దళితులకు, మరి బీసీలకు ఆయన ఎన్నో పథకాలు పెట్టాడు. ఆ పథకాలన్నీ కూడా ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు, నేను పెట్టిన పథకాలు కనుక నేను చేయలేకపోతే నేను వెంటనే రాజీనామా చేస్తాను తప్ప మాట తప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. నేను తెలుసు మత్స్యకారులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదవశాత్తు తరిపోతే ఎస్కేషియాగా 10 లక్షలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ గారు ప్రకటించారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో వేటకెళ్ళని రోజుల్లో మరి 2-3 నెలలు గతంలో 10 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ వేటకెళ్ళని సమయంలో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కూడా సభ. అట్లానే బోట్స్ కి డీజిల్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి మత్స్యకారులకు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లా ఎన్నో ఎంతో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరి కూడా ఎన్నో పథకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో అయ్యా నిరంజన బుద్ధి ఇస్తానని చెప్పి బుద్ధే లేదు, ఇంకా నిరంజన బుద్ధి ఇస్తాడు ఆయన నిజంగా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్ల పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవానికి ప్రజలు పెద్దపెట్ట వేశారని, కానీ ఆ అనుభవం వ్యవస్థలను నిర్వీర్యంచేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్యోగులు, పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెన్నపస గోపాల్రెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి బృందంలో చేసిన ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గోపాల్రెడ్డి మాట్లాడుతూ, అనేక అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారన్నారు. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నత కాలం ఏమి చెప్పారు, ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికారంలోకి తిరిగి రావాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడని, అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వైవి మోహన్రావు, ప్రధాన కార్యదర్శులు కేఎల్ నరసింహారావు, శెట్టి గోపి, తోటపల్లి శివశేఖర్, ఓబుల్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ నాయకులు
షేక్ అబ్దుల్ ఖాదర్ జలాని ఎస్ వెంకటస్వామితో పాటు పలువురు పదవి విరమణ చేసిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి 630 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సరే ప్రజలు అబద్ధాలు నమ్మిన ఓట్లు వేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు ఎలక్షన్ క్యాన్వాస్ పోతుపోదు, ఎలక్షన్ క్యాంపెయిన్లు అటు తెలంగాణ తండ్రి కొడుకు ముందు కేసీఆర్ కేటీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నావు, అదేవిధంగా అన్ని పార్టీలను తిరుగుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా గతంలో 9.5 సంవత్సరం తర్వాత 4 సంవత్సరాలు 9 నెలలు నీవు ప్రజలకు ఏం చేస్తానని చెప్పినావు, ఏం చేశావు? నీ మేనిఫెస్టో ఏంటి? ఈరోజు మేనిఫెస్టో లేదు, వెబ్సైట్లో మేనిఫెస్టో ఎత్తేసారు. అసూయ అహం ద్వేషం మనిషికి సర్వనాశం చేస్తుంది. మనిషి పతనం అయిపోతున్నాడు, పతనం అయిపోయే మార్గం ఏదంటే అసూయ ద్వేషం అహం. ఇది భగవద్గీతలో చెప్పాను, పురాణంలో చెప్పాను, బైబిల్ క్రిస్టియానిటీలో బైబిల్లో ఉంది. మరి ఈ అన్ని మతాలు గుర్తించి అహము ఈరోజు ఈయనకి భయంకరమైన అసహ్యం వచ్చింది, అసహనం వచ్చింది. ఎటు తిరిగి కుర్చీ కావాలా కావాలా కుర్చీ కోసం రకరకాల తప్పుడు పనులు చేస్తూ కేఏ పనులు పట్టుకొని అదే విధంగా అదే గుర్తుండే వాళ్ళతో 35 మంది ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలు కూడా నామినేషన్ చేయించడం జరిగింది. మాంటిస్వరి బటర్ఫ్లై ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఒంగోలులోని రంగారెడ్డి చెరువు వద్ద గల పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. బటర్ఫ్లై స్కూల్ చిన్నారులు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం.